దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కడి నుంచి పరిపూర్ణానంద పుట్టాడంటే ఒక సంకల్పం ఒక కోరిక బస్ ఆ కోరిక కలిగింది వాడు పుట్టాడు ఆ కోరిక పడిపోయింది ఆ రూపాలు నామరూపాలు పడిపోతుంది మళ్ళీ ఇంకొకటి అంటే ఇది ఎంతవరకు అసలు ఇది ఎంతవరకు జరుగుతుంది అంటే ఎంతవరకు అని అంటే ఈ కోరిక పడిపోదు కోరిక కలగడంతో నామరూపాలు లోపల కల్పన ఆగిపోదు మళ్ళీ పడిపోతుంది మళ్ళీ కోరిక మళ్ళీ నామరూపాలు మళ్ళీ పడిపోవడం మళ్ళీ కోరిక మళ్ళీ నామరూపాలు మళ్ళీ పడిపోవడం ఇది నిరంతరం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మనిషి పుట్టింది మొదలు చనిపోయేదాకా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ని నేను పట్టించుకోకుండా నేనేం చేయాలి అది ఒక వస్తువు కదా అసలు ఈ సంకల్పం చేసేవాడు ఈ అనుకునేవాడు ఎవరు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను కరెక్ట్గా చెప్పాలి సమాధానం ఐ థింక్ దేర్ ఫోర్ యామ్ అది కరెక్టా లేదు వినండి ఐ థింక్ దేర్ ఫోర్ యామ్ ఇది ఒకటి రెండవది యామ్ దేర్ ఫోర్ ఐ థింక్ తెలుగులో కూడా చెప్తాను నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను ఆ పదం కరెక్ట్గా ఉందా లేదు నేనున్నాను కాబట్టి ఆలోచనలు కదులుతున్నాయి అది కరెక్టా బాగా ఆలోచన చెప్పండి బాగా ఆలోచన చెప్పండి ఐ యామ్ దేర్ ఫోర్ ఐ థింక్ అది కరెక్టా ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ అది కరెక్టా ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పండి నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అంటామా లేదు నేనున్నాను కాబట్టి ఆలోచనలు కదులుతున్నాయని అంటామా రెండోదేనా డౌట్ లేదు కదా పర్ఫెక్ట్లీ కరెక్ట్ లాక్ చేసాను పర్ఫెక్ట్లీ కరెక్ట్ నేనున్నాను కాబట్టి ఎన్ని ఆలోచనలైనా కదులుతూ ఉంటాయి అసలు నేనే లేకపోతే ఆలోచనలు కానీ కానీ ఇక్కడే సమస్య నేను అనేది యథార్థం ఆలోచనలు అనేవి అయథార్థం నిలబడవు కానీ నన్ను పీడించేది నేను కాదు నా ఆలోచనలు ఎంత బలమైపోయాయి చూడండి అవి నన్ను మూట కట్టేది నన్ను బంధించేది నన్ను పీడించేది నన్ను హింసించేది ఏమిటి నా ఆలోచనలు అసలు వాస్తవంగా నేను లేకపోతే ఆలోచనలకు విలువేంటి వాస్తవంగా నేనంటూ లేకపోతే ఆలోచనలకు విలువేంటి దానికి ఉనికి ఏంటి చెప్పండి నేను అనేటువంటి ఆ ఉనికి లేకపోతే ఆ ఆలోచన ఎక్కడిది ఇప్పుడు నేను కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాను కృష్ణుడి రూపం వచ్చింది కృష్ణుడు కూడా నాకు ఒక ఆలోచన అయిపోయాడు నేను కాను నేను కృష్ణుడిని అయ్యానా ఒక ఆలోచన రాముణ్ణి గుర్తించాను రాముడు ఒక ఆలోచన పరిపూర్ణానందం చూశాను ఆయన ఒక ఆలోచన నేనున్నాను కాబట్టి ఈ ఆలోచనలు బయలుదేరుతున్నాయి గుర్తుపెట్టుకోండి భగవంతుడు కూడా ఒక ఆలోచన అయిపోతే ఏనుగు గులాబీ పువ్వు పరిపూర్ణానంద పాయసం ఇడ్లీ అలాగ కృష్ణుడు కూడా అందుకనే సమస్య ఇక్కడ ఏంటంటే నేను అరగంట దేవుడికి పూజ చేస్తున్నానంటే భగవంతుడు కూడా నువ్వు టేబుల్ మీద కూర్చుని ఇరవై నిమిషాలు టిఫిన్ చేసావు దానికి గదిలో కూర్చుని అరగంట పూజ చేసిన దానికి తేడా ఇది ఒక ఆలోచన అది కూడా ఒక ఆలోచన ఆలోచనలు సత్యం కావు అవి పడిపోతూ ఉంటాయి సత్యమైన దానికి నాశనం లేదు కాబట్టి పరమాత్మ అంటే ఆలోచన కాదు ఆలోచనం అదే పరమాత్మ అంటే ఈ ఆలోచనలన్నీ ఎవరి వల్ల కదులుతున్నాయో అది కావాలి అందుకనే పోతన ప్రశ్న వేశాడు ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు తానైన వాడెవ్వడు ఈశ్వరునినే శరణువేడెదన్ ఎవ్వనిచే జనించు జగము లోపల ఇన్ని ఆలోచనలు ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చాయి కదా ఎవరి వల్ల నా వల్ల ఎవ్వని లోపల నుండు లోపలే కదండి ఇదంతా ఏం కూర్చుని చూస్తే మొత్తం అంతా లోపల మొత్తం ప్రపంచం అంతా లోపల ఉంది లీనమై మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది నాలోనే పడిపోతుంది ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు ఈ ఆలోచనలన్నీ పుడుతున్నాయి పడిపోతున్నాయి వీటన్నిటికీ పరమేశ్వరుడెవ్వడు నేను మూల కారణం వెవ్వడు నేను అనాది మధ్యలయుండు వాడెవ్వడు ఈ ఆలోచన పుట్టక ముందు నేనున్నాను అందుకే నాకు ఒక ఆలోచన వచ్చిందండి అని అంటాం అంటే ఆలోచన రాగానే నేను పుట్టాననే కాదు నేను ఉంటూనే ఉంటాను నా ఉనికి పడిపోదు కానీ ఆలోచన వస్తుంది అది పుడుతుంది దాన్ని చూస్తాను అది మళ్ళీ రిజాల్వ్ అవుతుంది ఇంకో ఆలోచన పుడుతుంది అది లేస్తుంది పడిపోతుంది కానీ నేను లేవడం పడిపోవడం అంటూ ఉండదు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలో వాడెవ్వడు ఒక ఆలోచన పుడుతుంది అది సస్టైన్ అవుతుంది పడిపోతుంది ఒక థాట్ ఈజ్ అ రైజ్ అండ్ ఇట్ ఈస్ సస్టైన్ అండ్ ఇట్ ఈస్ టేకన్ బ్యాక్ రిజాల్ట్ కానీ నేను అలా కాదు నేను అలా ఉన్నాను అందుకనే నన్ను సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ నేనెవరిని సాక్షి మాత్రం అవన్నీ ఏమవుతున్నాయి సాక్ష్యాలు నేనెవరిని సాక్షి